కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కలే బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్ అన్నీ మీ మొబైల్కి పొందుతారు ఫ్రెండ్స్. హై ఫ్రెండ్స్, చాలామందికి తెలుగులో టైప్ చేయడం చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే తెలుగులో టైప్ చేయడం చాలామందికి తెలుసు అంటే మనం ఏం మాట్లాడినా కూడా అది వాట్సాప్లో డైరెక్ట్గా తెలుగులోకి ట్రాన్స్లేషన్ అయ్యి మనకు మెసేజ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది ఎలాగ చూడండి, గూగుల్ ఇండి కీబోర్డ్ అని చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక యాప్ ఫ్రెండ్స్. అంటే మనం దీనిలో తెలుగులో టైప్ చేయొచ్చు, మనం మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అది సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక మీకు పర్మిషన్స్ అన్ని ఎనబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి, గూగుల్ ఇండి కీబోర్డ్ అనేది మీకు పర్మిషన్ ఇచ్చాక ఇక్కడ చూడండి ఇన్పుట్లో ఇది కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే సెట్ పర్మిషన్ అని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆలో చేసేయండి, యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా స్క్రాల్ చేయండి, ఇక్కడ ఓకే గెస్ట్ స్టార్టెడ్ అని చూడండి ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేశాక చూడండి సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ అంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారని మీకు అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఆఫ్ చేశాక ఇక్కడ చూడండి తెలుగు టు ఇంగ్లీష్ ఉంచండి ఫ్రెండ్స్. ఇది ఇది లాస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇది ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇన్పుట్ ఉంచండి ఫ్రెండ్స్. ఇన్పుట్లోకి వచ్చాక ఇక్కడ అన్ని ఆన్లో ఉన్నాయో లేదో చూసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ వాట్సాప్లోకి వచ్చాం ఫ్రెండ్స్. అంటే మీకు లాంగ్వేజ్ ఎలా టైప్ చేశారని అడుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి ర్యాండమ్గా ఒక ఎలా రావాలా లేకపోతే అక్షరాల రూపంలో రావాలంటుంది ఫ్రెండ్స్. అయితే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నానంటే ఇక్కడ చూడండి రమేష్ అని రాశాను అనుకోండి, ఇక్కడ రమేష్ అని ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏబీసీ ఉండండి ఫ్రెండ్స్, ఇది మామూలుగా రమేష్ అని వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పుడు తెలుగులో టైప్ చేయడం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఏదైనా మాట్లాడితే అది తెలుగులో టైప్ కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు ఇలా ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసి పట్టుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి స్పేస్ బటన్ చూడండి ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేసి పట్టుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి వాయిస్, ఇక్కడ చూడండి గూగుల్ వాయిస్ టైపింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసాక ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి పైన లాంగ్వేజ్ ఉంది చూడండి, ఈ లాంగ్వేజ్ని మీరు తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్ తెలుగు అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ తెలుగు అని. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సేవ్ అని చూడండి, సేవ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసాక ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. అయితే మీకు సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లాస్ట్కి వాయిస్ అనేది పడింది చూడండి ఫ్రెండ్స్. ఇది కాదు ఫ్రెండ్స్, ఇది ఇది ఉంది ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేశాక మనం ఏం మాట్లాడినా కూడా అది తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం ఇక్కడ ఏమైనా మాట్లాడితే అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది ఇలాగే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదో మాట్లాడినాను కాబట్టి అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దగ్గరగా పెట్టుకొని మీరు ఏదైనా మాట్లాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్గా చూడండి తెలుగు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి తెలుగు అంటే తెలుగు అనేది టైప్ చేసింది ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదైనా కూడా మీకు టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు ఏ వర్డ్నైనా టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. టైప్ చేస్తే అది మీకు నీట్గా మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసింది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ ఇంగ్లీష్ వచ్చింటే కనుక ఇక్కడ చూడండి మీరు ఏదైనా రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి తెలుగు అంటే తెలుగు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం రాసినా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగులో టైప్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ టైపింగ్కి కష్టం ఉందనుకోండి ఫ్రెండ్స్, మీరు ఏదైనా మాట్లాడారనుకోండి అది మీకు టైప్ చేసేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ యాప్, సింపుల్ సింపుల్ యాప్ ఫ్రెండ్స్. గూగుల్ వాళ్ళది కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చాలామంది ఇట్లా చెప్తుంటారు ఫ్రెండ్స్, వేరే ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్, అది ఏంటంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్, నేను అది ఇన్స్టాల్ చేసేసాను ఫ్రెండ్స్. యాప్లో మనం ఏదైనా మాట్లాడితే అక్కడ టైప్ చేస్తుంది ఫ్రెండ్స్, సరిగ్గా కూడా టైప్ చేయదు ఫ్రెండ్స్. ఇది గూగుల్ వాళ్ళది కాబట్టి క్వాలిటీగా టైప్ చేస్తుంది ఫ్రెండ్స్. మనం మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్ని క్వాలిటీగా టైప్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ యాప్. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి.